మాకు ధాన్యం వచ్చేస్తా ఒక నియోజకవర్గానికే దళిత బంధు పథకం పరిమితం చేయకుండా రాష్ట్రమంతటా తక్షణమే దళిత బంధు పథకం అమలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రాన్ని అందించారు. దళిత బంధు పథకానికి పూర్తి స్థాయిలో చట్టబద్దత కల్పించాలని అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సున్నం నాగమణి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళిత సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే వెంటనే రాష్ట్రమంతటా దళిత బంధు పథకాన్ని అన్ని కుటుంబాలకు తక్షణమే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితులు ఎంత అన్యాయం అయ్యారు, గిరిజనులు ఎంత అన్యాయం అయ్యారు. కేసీఆర్ గారు మాటలే తప్ప మూటలు కడుతున్నారు తప్ప ఏమి ప్రయోజనం లేదు, చేతల్లో అసలు చూపించట్లేదు. మేమనేది ఏంటంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాము. దళితులకి 10 లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్తున్నారు. ఎలా ఉందంటే పైన ఉట్టి మీద 10 లక్షలు పెట్టి కింద నుంచి ఆశగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బ్యాంకులో వేస్తున్నాడు తప్ప వాళ్ళ చేతికి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నాడు తప్ప దళితులకు న్యాయం చేసే విధిగా మాత్రం పోవడం లేదు. ఎందుకంటే దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారు అనేదే మా వాదన. ఎందుకంటే 10 లక్షలు అన్నది హుజూరానగర్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మాకు దళితులకి 10 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాలని మా